नेल्लूरु जिल्ला आत्मकूरु आरटीसी डिपोलो ड्रैवर् विधुलु निर्वहिस्तुन्न मुनगा सुभाष चंद्रबोस् अने व्यक्ति उदयगिरि आत्मकूरु आरटीसी डिपोलो 21 ఏళ్ల పాటు సర్వీస్ లో ఒక చిన్న ప్రమాదం కూడా లేకుండా ఉద్యోగం చేశాడు. కానీ మార్చి నెలలో జరిగిన ఒక చిన్న ప్రమాదం సుభాష్ చంద్రబోస్ జీవితాన్నే చిన్నాభిన్నం చేసింది. అతను తెలిపిన వివరాల ప్రకారం ఆ ప్రమాదంలో కాలు దెబ్బతిని ఆపరేషన్ చేయించుకొని వికలాంగుడిగా మారి బాధపడుతుంటే కనీసం వైద్య పరీక్షలకు కూడా ఆర్థిక సహాయం చేయకుండా అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల సస్పెండ్ అయిన ఉద్యోగులకు జీతం కూడా ఇవ్వరని తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో భార్య చనిపోగా నా అనేవాళ్లే ఎవరూ లేక మందులకు తిండికి ఇబ్బంది పడుతూ ఎక్కడైతే గౌరవంగా బ్రతికాడో ఎక్కడైతే సంతోషంగా ఉద్యోగం చేస్తూ సహ ఉద్యోగులతో సంచరించాడో అదే ఆర్టీసీ డిపో ఎదుట బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ డిపో ఎదుటే అడుక్కునే పరిస్థితి కలగచేశారు ఆర్టీసీ అధికారులు. అతని స్థితిని చూసిన స్థానికులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఆదరించేవారు ఎవరూ లేక ఆర్టీసీ డిపో వరకు కాళ్లు ఈడ్చుకుంటూ వచ్చి అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో కూర్చొని అడుక్కొని వచ్చిన డబ్బులతో పూట గడుపుకుంటున్న ఈ ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి చూసిన వారికి కంటతడి కలిగిస్తుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు చేస్తూ ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం ఏమాత్రం ఉపయోగం లేకుండా ఇటువంటి ఉద్యోగిని బజారు పాలు చేయడం నిజంగా బాధాకరం. తనను బజార్లో పడేసిన ఆర్టీసీ అధికారులకు కనువిప్పు కలిగేలా తన పరిస్థితిని నిరసన రూపంలో తెలియజేస్తూ భిక్షాటన చేస్తున్న ఈ ఉద్యోగిని కరికరించాలంటూ పలువురు కోరుతున్నారు. పొరపాటు మధ్య నాకు తెలుసు అని చెప్తారు. చీత సత్యం చేశాడు 6 నెలలు అన్నాడు. ఎట్లా బతకాలంటే ఎంతో బతుకుపో గాలిలో బతుకుంటున్నారు. బతకడాక కాలు మాత్రం లేకపోతే వచ్చిన సార్ అబ్బాయి వెతుకు. నెల్లూరు పోతాను నేను, ట్రాక్టర్ వస్తాను అమ్మ, దాని ఆడని నేను చిన్న బ్రేక్ కొట్టినా, కొడితే లెఫ్ట్ బండి లాగేసి ఆ గుంత ఉంది అక్కడ గుంత, ఆ గుంతలో పడిపోయింది సార్. అప్పుడు నా కారు ఇంజన్ ఎరక్కపోయింది. అది అది ఉద్యుపడం చేస్తాను 5-6 సంవత్సరం నుంచి. ఇది ఉదిగిలే చేసి వచ్చిన ఏ రిమార్క్ లేదు నాకు, మందు అలవట్లేదు. కాఫీ టీలు తాగను తెలిసి డిపార్ట్మెంట్లో నాకు రాక బాగా జరిగింది సార్. ఎంత తత్వం చేశారు అదే యాక్సిడెంట్ అయినలా దానికని వాళ్ళ ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ ఎందుకు చేస్తారు నిన్న అంటున్నారు సార్. వాళ్ళు అడిగి నాకు ఇవాళ పోయినా ఈరోజు ఆఫీసర్ చెప్పారు సత్వం చేస్తే నీకు జీతం మీరు అని అన్నాడు సార్. ఆఫ్ జీతం సార్ అన్న ఏ మీరు అని అన్నాడు. ఒక ఆయన గాల్లో దురిగిపో అంటున్నాడు ఆఫీసర్ కావాలి. ఈరోజు సుభాష్ చంద్రబోస్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ ఉద్యోగస్తుడు, ఆయన గత కొంతకాలం ముందు యాక్సిడెంట్లో కాలు బాగొట్టుకోవడం జరిగింది. ఈ కాలు బాగొట్టుకున్నాడు, కాలుకి దెబ్బ తగిలింది అన్నటువంటి నెపంతో అతన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. విధుల నుంచి తొలగించిన తర్వాత ఒకవైపు కార్పొరేషన్ కానీ ఇంకొక వైపు ప్రభుత్వం కానీ అతనికి చెందవలసినటువంటి ఏ ఒక్క రాయితీని కూడా ఇవ్వకుండా ఆఖరికి తనని భిక్షగాడిగా చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము ఈ సుభాష్ చంద్రబోస్కి జరిగినటువంటి అన్యాయం అని మేము అనుకోవడం లేదు. ఇది ఏ కార్మికుడికైనా రాబో రోజుల్లో జరిగితే ఈ ప్రభుత్వ విధానాలు ఈ రకంగానే ఉంటాయని చెప్పి కార్మిక వర్గాలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, తెలియపరుస్తున్నాం. అందుకని మానవతా దృక్పథంతో కార్మిక వర్గాలంతా కూడా సుభాష్ చంద్రబోస్ని సహాయపడాలా, అదేవిధంగా
ఈ సుభాష్ చంద్రబోస్కి జరిగినటువంటి అన్యాయానికి ప్రజల్ని కూడా అధికారులు గాని వెంటనే స్పందించకపోతే ప్రజల్ని కొడగట్టి ప్రజా మద్దతును తీసుకొని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా సిపిఎం పార్టీ ఉందని చెప్పి మనవి చేస్తూ వెనువెంటనే అధికారులు స్పందించి సుభాష్ చంద్రబోస్కి గాయపడినటువంటి సుభాష్ చంద్రబోస్కి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను।